సో అందరికీ హాయ్ స్టూడెంట్స్ ఏపీలో ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేసే స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అండి సో మీరు గనక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీరు టైప్ చేయండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చూద్దాం ఎంతమంది మీలో కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తాను ఈగర్గా అని చెప్పేసి ఓకేనా సో నేను వీడియోలో మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఎగ్జాక్ట్ డేట్ మీకు చెప్తాను వేణి పూర్తిగా చూడండి ఓకేనా అలాగే ఈ కౌన్సిలింగ్ గురించి అంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఎంత కట్టాలి ఈ విధంగా నేను రాబోయే రోజుల్లో వీడియోస్ అయితే చేస్తుంటాను సో ఎయిట్ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అంతవరకు వరకు మన ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మ్యూస్ అయితే వస్తుంటుంది కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ మ్యూస్ ఉంటే మన ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఓకేనా చూడండి ఇస్ ఇది ఏపీఎంసెట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లోనే మనకు ఈ సంవత్సరం కూడా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇక చూడండి ఏపీ యాప్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అడ్మిషన్స్ కదా సో ఇది అప్డేట్ అయితే చేస్తారు ఏపీ యాప్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్డేట్ అప్డేట్ అయితే చేస్తారు సో యాక్చువల్ గా మనకి ఏంటంటే తెలంగాణలో ఈ మంత్ ఎండింగ్ నుంచి తెలంగాణలో ఈ మంత్ ట్వంటీ సెవెన్ ఆ టైం ఆ డేట్ నుంచి మనకు కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో మన ఏపీలో కూడా ఇంచుమించు వన్ వీక్ గ్యాప్లో ఏపీలో కూడా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట సో అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ జూలై ఫస్ట్ వీక్లో జూలై ఫస్ట్ వీక్లో మనకు ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఓకే సో ఆ లోపల మీకు ఆ లోపల ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి లేకపోతే ఫీజు ఎంత కట్టాల్సి వస్తుంది ఇవన్నీ నేను వీడియోస్ అయితే చేస్తుంటాను ఓకే సో రెగ్యులర్గా మన ఛానల్ మీరు ఫాలో అవుతామండి ఇంకా టైం అయితే ఉంది దాదాపు ఒక టూ వీక్స్ టైం అయితే పడుతుంది సో అంత అంతవరకు మీరు రిలాక్స్ అయితే అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ